గురువుగారు ఉప్పు దీపం ఉప్పు దీపం గురించి అనేకమంది అనేక రకాలుగా చెప్పారు అంటే ఉప్పు దీపం పెట్టడం వల్ల రకరకాల సమస్యలు పోతాయని ముఖ్యంగా శ్రావణ మాసంలో ఉప్పు దీపం పెట్టాలి ఉప్పు దీపం పెట్టడం వల్ల ఎంతో మంచిది అనేసి విన్నాను ఈ మధ్యకాలంలో నేను ఇది వాస్తవమేనంటారా అసలు ఉప్పు దీపం పెట్టే విధానం ఏంటి ఎలా పెట్టాలి ఎలా పెట్టడం వల్ల ఉన్నటువంటి సమస్యలు పోతాయి మనకి ఉప్పు దీపం అనేటువంటిది రకరకాల రకరకాల మార్గాల్లో చెప్తూ ఉంటారు మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటి ఉప్పు దీపం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా అప్పులు తీరిపోతాయి దీని ద్వారా మీకు సందేహం కలగవచ్చు ఉప్పు దీపం ఇంట్లో పెడితే అప్పు ఎందుకు తీరాలి అని ప్రాక్టికల్గా ఆలోచించాలి కూడా ఎందుకంటే చూసే ప్రేక్షకులు కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గ్రహం ప్రతీక్గా చెప్తారు ఇప్పుడు ఉప్పునుకోండి లవణానికి చంద్రుడు కారకుడు శాస్త్రంలో చెప్పబడింది అలాగే దీపానికి రవి కుజ గురువులు కారకులు రవి కుజ గురుగ్రహాలు ఓకే ముఖ్యంగా గురువు ప్రధానంగా తీసుకుంటూ అందులో కుజుని యొక్క శక్తి ఉంటూ రవి యొక్క ప్రభావం ఉంటుంది దీపంలో ఈ రెండిటి యొక్క కలయికాయజ్ ఉప్పు దీపం అంటే ఏంటి చంద్రకుజుల యొక్క సంబంధం బలంగా ఉంటుంది అయితే ఉప్పు దీపం కూడా ఎలా పెట్టాలంటే మట్టి పాత్రలో పెట్టాలి గుర్తుపెట్టుకోండి మట్టి పాత్ర ఇప్పుడు రకరకాల పాత్రల్లో రకరకాల ప్రమిదల్లో పెడుతుంటారు నేను మట్టి ప్రమిదలో పెట్టాలి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంటే అప్పులు తీరడానికి ప్రత్యేకంగా మట్టి ప్రమిదలో ఉప్పు వేసి అందులో ప్రమిదిలో పెట్టాలి పెట్టి ఇది ముఖ్యంగా ఎక్కడ పెట్టాలి ఉప్పు దీపాన్ని తీసుకెళ్ళి ఆగ్నేయ భాగంలో పెట్టాలి ఆగ్నేయ భాగంలో అందులో ఏ నూనె పెడతా నేను వేయకూడదు నువ్వుల నూనె వేయాలి ముఖ్యంగా లేదా అష్టమూలిక తైలం కూడా వాడుతుంటారు నువ్వుల నూనె వేసుకోవచ్చు పెట్టాలి మొత్తం ఉప్పేస్తాం ఒక పెద్ద పాత్రలో ఉప్పేస్తాం పెద్ద పాత్రలో ఉప్పేస్తాం అది కూడా మట్టిదే ఉంది మట్టి ఉంటాయి మూకుళ్ళు లాంటివి ఉంటాయి అందులో పూర్తిగా కళ్ళు ఉప్పు వేయాలి సన్నొప్పి కాదు కళ్ళుప్పయాలి వేసి అందులో ఇంకొక ప్రమితితో దానికంటే కొంచెం చిన్న ప్రమిద లాంటి దాంతో దీపాన్ని పెట్టాలి ఈ రెండు కలయిక జరుగుతుంది అక్కడ అక్కడ ఏంటంటే దీపము మరియు ఉప్పు కలయిక ఓకే ఒక గ్రహము మరొక గ్రహం కలిగిన కలిసినప్పుడు ఒక యోగం ఎలా ఏర్పడుతుందో ఇది మనం మాన్యువల్గా మనం ఒక యోగాన్ని క్రియేట్ చేస్తున్నాం ఇది ఒక చంద్రమంగళ యోగానికి ప్రతీక ఉప్పు దీపం అనేటువంటిది మనం ఏదో పెట్టేస్తున్నాం అనుకుంటున్నాం అలా కాదు ఒక యోగాన్ని మన చేతులతో మనం క్రియేట్ చేసుకుంటున్నాము ఇంట్లో ఏమవుద్దంటే ఎప్పుడైనా ఉప్పు పెట్టినప్పుడు ఫస్ట్ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది అప్పటి వరకు వాళ్ళు చిరాకు చిరాకు ఎలా ఉన్నా అక్కడి నుంచి వాళ్ళకి తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ ఒక బద్ధకం కానీ ఒక అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించే ఆలోచన విధానం కానీ ఫస్ట్ తగ్గుతాయి ఎందుకంటే వాతావరణాన్ని మారుస్తుంది ఉప్పు దీపం ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి మనం ఒక ప్రదేశంలో కూర్చున్నాం ఇక్కడ వాతావరణం ఫ్రెష్గా ఉందనక మనం మూడు ఆటోమేటిక్గా మారిపోతుంది అదే అంత చంద్రవందరగా ఉన్న రూమ్లో ఉన్నాం మన మూడు సరిగ్గా ఉండదు ఫస్ట్ మీ మూడు మారితే మీ ఆలోచనలు మారుతాయి మీ ఆలోచనలు మారితే మీరు చేసే పనులు సరిగ్గా చేస్తారు సో ఫస్ట్ మూడ్ని క్రియేట్ చేస్తారు అంటే ప్రతిరోజు పెట్టచ్చా గురువుగారు ఉపదీపం అయితే అయితే ఈ ఉపదీపం విషయంలో మాత్రం నేను చెప్పబోయేటువంటిది సోమ బుధ గురు మంగళవారాలు ప్రత్యేకించి పెట్టాలి ప్రత్యేకంగా ఇది అప్పులు తీరడానికి ప్రత్యేకంగా అయితే ఉప్పు దీపం పెట్టినప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను ఇది ఒక ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఈ వారాలు పెట్టడం వేరు నలభై ఒక్క రోజులు ఉప్పు దీపం పెట్టడం వేరు మళ్ళీ కంటిన్యూస్గా ఫార్టీ వన్ డేస్ అది మీరు బుధవారం రోజైనా పెట్టచ్చు అంటే మొదలు పెట్టడం మొదలు పెట్టడం బుధవారం రోజైనా పెట్టచ్చు సోమవారం రోజైనా పెట్టచ్చు మంగళవారం రోజైనా పెట్టచ్చు గురువారం రోజైనా పెట్టచ్చు గుర్తు పెట్టుకొని ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడైనా పెట్టచ్చు గురువారం ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది ఇది దీనికి తిది వా సంబంధం లేదు ఈ రోజులే సాయంత్రం పొద్దున్న ఆదాయం ఉదయం పెట్టుకోవచ్చు లేదా సాయంత్రం అయినా పెట్టచ్చు తప్పులేదు చక్కగా స్నానం చేసి వస్త్రాలు ధరించి ఎంతో ఇంకా వేరే కాన్సంట్రేషన్ వేరే కాన్సెప్ట్ కానీ వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టకుండా చక్కగా మోకుల్లో మనం ఇందాక అనుకున్నట్టుగా కళ్ళుప్పేసి అందులో ఇంకొక ప్రమితితో దీపాన్ని వెలిగించడమే సింపుల్ ఆగ్నేయంలో ఇది గదిలో పెట్టకూడదు కిచెన్ ప్లేస్ ఉంటుంది కదా పెట్టుకోవచ్చు అయితే ఇదేంటంటే ఇది ఇది వెలిగించినప్పుడు ఎందుకు ఆగ్నేయంలోనే పెట్టాలి అంటే అగ్ని ధనాన్ని సృష్టిస్తుంది ఓకే కాబట్టి ఆగ్నేయ భాగంలో పెట్టాలి రెండవది ఏం చేయాలంటే ఈ ఉప్పు దీపం వెలిగించిన రోజు నుంచి నలభై ఒక్క రోజుల ప్రతిక్రియలో ఓం అపర్ణాయే నమ మంత్రం ఒకటి నెక్స్ట్ లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ ఈ రెండు మంత్రాలు చేయాలి మన ప్రయత్నాలు మనం చేసుకుంటుండాలి నేను ఏదో ఉప్పు దీపం పెట్టేసిన మంత్రం చదువుకుంటున్నా నాకు అన్నీ కలిసి రావాలంటే కలిసి రాదు ఎందుకంటే అమ్మవారు ఏం చేస్తుందంటే మనం చేసే ప్రయత్నంలో మనం ఒక బిజినెస్ కోసం ట్రై చేస్తున్నాము కస్టమర్ రూపంలో అమ్మవారు పంపిస్తుంది మనిషిని ప్రాక్టికల్గా ఆలోచించాలి కస్టమర్ రూపంలో అమ్మవారు ఆ వ్యక్తికి ఆ కస్టమర్కి మన దగ్గరికి వచ్చేలా బుద్ధి కలిగిస్తుంది ఈ అపర్ణాయ నమ ఏం చేస్తుందంటే అంటే అప్పుల్ని తొలగిస్తుంది సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ అనేటువంటిది సంపదలు పెంచుతుంది అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అంటే ఆకు కూడా ముట్టుకోలేదు అమ్మవారు అలాగే అప్పులు తీర్చే తల్లి అంటే ఆ నమః సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయనమహ అంటే ఏంటంటే సంపత్కరి అమ్మవారు లలితాదేవిని సింధురములు అంటే ఏనుగులు ఏనుగులతో సేవించిందట అంటే మీరు మైండ్లో ఏం రావాలి మీకు సంపత్కరి అమ్మవారు మైండ్లోకి రావాలి ఏనుగుల యొక్క గుంపు కొన్ని వందల వేల ఏనుగులతోని లలితా అమ్మవారికి పువ్వులు వేయడం నీళ్లు పన్నీరు వేడలు లాంటివి చేసేవి అవి ఏనుగులు మీ మైండ్లో వస్తే ఏమవుతుందంటే ఏనుగు గజం అనేటువంటి సంపదకు ప్రతీక ఓకే ఈ గజం అనేటువంటి సంపదకు ప్రతీక అయినటువంటి గజాలను మీరు మైండ్లో తిప్పుకుంటున్నారు ఆ మంత్రం చేసేటప్పుడు అండ్ ఆ లలిత అమ్మవారిని తిప్పుకుంటున్నారు ఇంట్లో మీ అంతటి మీరుగా ఒక చంద్రమంగళ యోగాన్ని క్రియేట్ చేసుకున్నారు ఈ చంద్రమంగళ యోగం క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఉప్పు దీపం వల్ల అప్పు తగ్గిపోతుంది ఫస్ట్ అప్పు కంప్లీట్గా పోతుంది స్లోగా అంటే ఒక రోజులో పోతుందని నేను చెప్పను మీ మీరు చేసే ఉద్యోగంలో శాలరీ పెరుగుతుంది శాలరీ పెరుగుతే మీరు అప్పులు తీరుస్తారు మీరు చేసే బిజినెస్లో బిజినెస్ పెరుగుతూ ఉంటుంది అదేమో ఆకర్షణ నుంచి రాలు పడదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ రకంగానే డబ్బులు వస్తాయి అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు యాంకరింగ్స్ అనుకున్నారు ఇంకా రకరకాల యాంకరింగ్స్లో డబ్బులు పెరుగుతాయి ఓ బిజినెస్ చేసే వ్యక్తికి బట్టల షాప్ ఉన్న వ్యక్తికి బట్టలు సేల్స్ పెరుగుతూ ఉంటుంది అలా వాళ్ళు చేసే రంగాలకి వాళ్ళకి ఖచ్చితంగా పెరుగుతుంది ఇక్కడ చాలా మందికి సందేహం వస్తుంది ఏమండి పొద్దున్న టైం ఉండదు సార్ రాత్రి కూడా చేయొచ్చు అమ్మ అమ్మవారి ఆరాధన రాత్రి పూట చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అది ఏ సమయమైనా పర్వాలేదు అయ్యో రాత్రి మీద పది పదకొండు పన్నెండు గంటల పూట కూడా చేయొచ్చు కాకపోతే అమ్మ పొద్దున్నే వెళ్ళిపోతారు రాత్రి పదికి కూడా ఇంటికి రాలేకపోతుంటారు పది అయిపోతుంది అవున అప్పుడు చక్కగా ఏం అభ్యంతరం లేదు చక్కగా మీరు స్నానం చేసి చేసుకోండి ఏమన్నా అంటే ఏమైనా ఏం లేదు స్నానం చేసి నలభై ఒక్క రోజులు స్నానం చేసి చేయడమే అందులో ఇంకొకటి లేదు అయితే మీరు ఏంటంటే ఆహార నియమాల్లో మాత్రం దీక్షలా తీసుకొని చేసినప్పుడు మాత్రం ఆహార నియమాలు దీక్షలో తీసుకున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఎలాంటి నియమాలు తీసుకుంటామో అటువంటి నియమాలు పాటించాలి ఇలాగనక చేస్తే మీరు ఒక వన్ టర్న్ చేసరికి మీకు చాలా తేడా వస్తుంది మీకు మీరు దాని తర్వాత ఇంకా చేస్తాను ఇంకా చేసుకోవచ్చు ఫార్టీ వన్ డేస్ కాపేయాలని రూల్ ఏం లేదు అయితే గురుగారు ఒక చిన్న సందేహం ఏంటంటే ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఉప్పు వేయాలి అన్నారు కదా ఆ ఉప్పు నలభై ఒక్క రోజులు అలానే ఉంచొచ్చా ఉంచవచ్చు దీపం ఎప్పుడు అఖండ దీపం ఉండాలా లేదా అఖండ దీపంలో ఉంటే ఇంకా మంచిది అఖండ దీపం మెయింటైన్ చేయగలిగితే ఇంకా గొప్ప అంటే ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఆయిల్ వేస్తూ ఉంటే ఉండేస్తూ ఇది కొంతమందికి స్త్రీలకు చేయాలనిపించినప్పుడు వాళ్ళకి కుదరదు ఫార్టీ వన్ డేస్ అప్పుడు ట్వంటీ వన్ డేస్ చేయొచ్చు వాళ్ళు ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ కట్ కట్గా చేయచ్చు అంటే పదకొండు రోజులు చేయచ్చా పదకొండు రోజులు అంటే దాని పవర్ సరిపోదు చేయొచ్చు పదకొండు రోజులు కూడా చేయొచ్చు కాకపోతే మంత్రం సంఖ్య ఎక్కువ చేయాలి అలాంటప్పుడు అంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ చెప్పాము మనం చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుతాను నూట ఎనిమిది సార్లు చదువుతా అంటారు అలా కాదు మినిమం హాఫ్ అన్ అవర్ చదవాలి సంఖ్య లెక్క పెట్టుకోకూడదు ఎప్పుడు సంఖ్య లెక్క పెట్టుకుంటే సంఖ్య మీదే ఉంటుంది కాన్సంట్రేషన్ మంత్రం మీద ఉండదు సో ఇది చేసినట్లయితే ఒకవైపు అప్పు తగ్గడం ఒకవైపు సంపద పెరగడం బ్యాలెన్స్ అవుతుంది మనకు తెలియకుండానే మనమే క్రియేట్ చేసుకోవచ్చు మన చేతుల్లో ఇచ్చాడు మహర్షులు మనకి క్రియేట్ ఈ రకంగా నిజంగా చాలా అంటే స్త్రీలు పురుషులు ఆ ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి శుభవార్త చెప్పారు గురుగారు నిజంగా మీరు అది కూడా గురువారం నిజంగా మంచి విషయం చెప్పారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్రే సో చూసారు కదండి నిజంగా ఉప్పు దీపం అంటే అందరికీ తెలుసు ఉప్పు దీపం చాలామంది పెట్టి సక్సెస్ అయిన వాళ్ళని కూడా మనం విన్నాం కదా అదేవిధంగా ఉప్పు దీపాన్ని ఈ శ్రావణ మాసంలో పెట్టడం వల్ల ఇంకా ఎంతో యోగం కలుగుతుంది అది ఏ రోజుల్లో పెట్టాలి ఏ విధంగా పెట్టాలనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్కారం